ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటావు నువ్వు? నేను దగ్గర దగ్గర 6 ఇయర్స్ అయిపోయింది అక్క. ఓకే, నీకేం మంచి జరిగి ఇక్కడికి వచ్చావు? మంచిది అంటే అన్ని మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు మీరు కళ్ళారా చూస్తున్నారు, అందరికి మంచిగానే జరుగుతున్నాయి. అంటే ఎవరైనా ఏదో పెద్ద ప్రాబ్లం ఉంటేనే వచ్చి మొక్కుకుంటారు. సో నీ లైఫ్ లో ఏం ప్రాబ్లం జరిగింది? నాది చెప్పలేని ప్రాబ్లం. ఒకసారి చెప్పు, తెలుస్తుంది కదా చెప్తే. ఆ ప్రాబ్లం బయట డిస్కస్ చేసుకోలేము, అలాంటి ప్రాబ్లం. కానీ అంతా సాల్వ్ అయిపోయింది, దేవుడి దయ వల్ల అందరం మంచిగానే ఉన్నాం. ఓకే, ఫ్యామిలీలో అందరం మంచిగానే ఉన్నాం. ఏం ప్రాబ్లం ఒకసారి చెప్పొచ్చు కదా, వింటారు కదా జనాలు కూడా. అలా అని కాదు, చెప్పుకోలేము ఆ సిచ్యువేషన్ అలా ఉంది. షార్ట్ కట్ లో చెప్పు. ఎక్కడో ఉండేవాడిని ఇక్కడ స్టిల్ ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నానంటే ఈ అమ్మవారి దయ వల్లని. అమ్మవారి కారణం. ఓకే, ఇంకేమేమి మంచి జరిగాయి? మంచిగా అంటే అన్నీ మంచిగానే ఉన్నాయి అక్క. ఇప్పుడు మీ మీడియా వాళ్ళని కూడా ఎందుకు పిలిచినామంటే ఈ టెంపుల్ డెమోలిష్ చేస్తా అన్నారు కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను మేము. సో మెయిన్ విషయం ఏంటంటే ఇది న్యూస్ చాలా దూరం వెళ్ళాలని కోరుకుంటున్నాం. మెయిన్ మీ మీడియా వల్ల మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో వెళ్ళాలని కోరుకుంటున్నాం. మెయిన్ విషయం మీ గుడి మీకు కావాలి అని కోరు. మా గుడి అని కాదు, అందరి గుడి. మా గుడి అని స్పెసిఫిక్ గా ఏం లేదు, అందరి గుడి. ఇప్పుడు మీరు వచ్చిండ్రు మీ గుడి, ఇంకొకరు వస్తే వాళ్ళ గుడి, అందరి గుడి. అలా మా గుడి అని స్పెసిఫిక్ గా అయితే మేము ఎక్కడ చెప్పుకోలేదు, ఎప్పుడు చెప్పం కూడా. మన అందరి గుడి. అయితే చెప్పండి, అయితే చెప్పండి. టెంపుల్ డెమాలిష్ చేస్తా అన్నారు కదా, అతనికి నడవడానికి కూడా ఓపిక ఉండదు. అట్లాంటి వ్యక్తి వచ్చి టెంపుల్ ని డెమాలిష్ చేస్తా అనే మాట చాలా పెద్ద విషయం. ఇది బయట తెలిస్తే శివశక్తులకు, ఇంకా తమిళ సంఘాలకు, బ్రాహ్మణుల సంఘాలకు, వాళ్ళందరు తెలిస్తే మాత్రం ఎవ్వరు ఊరుకోరు. ఈ విషయం చాలా దూరానికి వెళ్ళిపోతుంది. అప్పుడే వాళ్ళ మనసు మార్చుకోవాలి ఇప్పుడే అని చెప్తున్నారా? మనసు మార్చుకోవాలని కాదక్క, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మీకు ఇచ్చని గోల కొడతా అంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను. మీరు ఊరుకుంటారా? లేదు, మీ బంగారం ఏమంటే ఇస్తారా? ఇస్తానేమో గానీ కిచెన్ గూల కొడతా అంటే ఎట్లా? అదే, దానికి దీనికి డిఫరెంట్. అదే అయితే ఇప్పుడు ఇదైతే మనం కిచెన్ తో అయితే పోల్చుకోవద్దు, చాలా పవిత్రమైన గుడి. ఇంకొక విషయం ఏంటంటే గర్భగుడిలో మాత్రం పూజ చేసే వాళ్ళే వెళ్ళాలి. గర్భగుడి అనేది చాలా పవిత్రమైనది, దీంట్లో శివశక్తులు, ఇంకా పంతులు గారు, వాళ్ళు వీళ్ళే వెళ్ళాలి. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు అయితే వెళ్ళడానికి అర్హత లేదు. మరి ఎవరు వెళ్తున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు కమిటీ మెంబర్స్, లేడీస్. కమిటీ మెంబర్స్ లేడీస్. బోనాల రోజు ఇలాగే ఒక లేడీ వచ్చింది. వస్తే అందరు నార్మల్ గా నేనే కూర్చున్నాను లోపల. అయితే పూజ చేస్తుంటే బయట చేసుకోమా, అక్కడనే బోనాలంతా అక్కడనే సమర్పిస్తాం బయటనే, పూజ చేసుకోమా అక్కడ అంటే లేదు ఇక్కడ లోపల చేసుకుంటా. ఏమన్నాం? లేదు ఇక్కడైతే కాదంటే లేదు పైననే వచ్చి కూర్చుందాం అలా అన్నాం. సో అందువల్లనే అంటున్నాం గర్భగుడి అంటే చాలా పవిత్రమైనది. మీరు కావాలంటే పెద్దవాళ్ళని కూడా కనుక్కోండి, గర్భగుడికి అంత పెద్ద ఇది ఉంది. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నావు సార్? చివరిగా ఏం లేదండి, ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్ ఒక కీస్ అయినా మాకు ఇచ్చేస్తే మేము అదొక్కటి కోరుతున్నాం. ఈ రూమ్ ఒక కీస్ మాకు కావాలి. ఓకే.